हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल गुरुस योगा एंड फूड। मनम सोंटि पोड़ी एला तैयार चेसुकोवालो चूद्दामु। नेनु 50 ग्राम सोंटि कोम्मुलु तीसुकोनी कड़ाईलो वेसेसुकुन्नानु। गैस स्टव आन चेसि वीटिनी मीडियम फ्लेम लो वेयिंचुकोवाली। వీటిని మధ్యలో కలయి తిప్పుకుంటూ ఉంటే మనకు సొంటి కొమ్ములు బాగా ఈక్వల్ అంటే సమానంగా వేగుతాయి। చూసారుగా లైట్ గా కలర్ చేంజ్ అయ్యింది। మనకి సొంటి కొమ్ములు అనేవి వేగాయి। ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకొని వీటిని ఒక మిక్సీ జార్ లోకి తీసుకుందాము। ఈ మిక్సీ జార్ లోకి తీసుకున్న సొంటి కొమ్ములను మిక్సీ పట్టేసుకొని మిక్సీ పట్టంగా సొంటి పౌడర్ ఎలా వచ్చింది దాన్ని ఒక రవ్వ జల్లిలోకి తీసుకొని మంచిగా జల్లించుకోవాలి। మనం మిక్సీ పట్టినప్పుడు ఈ మూత కంటుకున్న పౌడర్ ని కూడా అంతా జల్లేలోకి తీసుకోవాలి। ఇలా జల్లించుకోవాలి। పిండి అనేది కిందకు వెళ్ళనప్పుడు మనం చేతితోటి కలిపితే చాలా తొందరగా ఈజీగా కిందకి వెళ్తది। మనకి వేస్టేజ్ అంతా మెత్తటి పిండి కిందకి వెళ్ళిపోయి వేస్టేజ్ పైన అంతా మిగిలిపోయింది। అంటే సొంటిలో ఉండే ఆ పీచు అంతా ఇక్కడే పైన ఆగిపోయింది। అలా మనకు మెత్తటి పౌడర్ కిందకి వచ్చేసింది। నేను ఒక 50 గ్రాముల బెల్లాన్ని తీసుకున్నాను। దీన్ని పిల్లలకు ప్రిపేర్ చేసేదాన్ని కొంచెం ఎక్కువ తీసుకున్నాను। మనం ముందుగా అదే జల్లించి పెట్టుకున్న సొంటి పొడిని మళ్ళీ మిక్సీ జార్ లోకి తీసుకొని ఈ బెల్లాన్ని మనం ముందుగా తీసుకున్నాం కదా ఆ బెల్లాన్ని మెత్తగా దంచుకొని మెత్తగా ఇలా దంచుకొని దాన్ని మిక్సీ జార్ లో తీసుకున్నా సొంటి పొడికి యాడ్ చేయాలి। సొంటి పొడికి యాడ్ చేసి మిక్సీ పట్టుకోవాలి। మిక్సీ బెల్లం కలిపి మిక్సీ పట్టిన తర్వాత సొంటి పొడి ఇలా వచ్చింది। దాన్ని ఒక బౌల్ అంటే గిన్నెలోకి తీసుకొని ఒక గాజు సీసాలో కానీ లేదా ఒక స్టీల్ బాక్స్లో కానీ 1 మంత్ వరకు ఇది స్టోర్ చేసుకోవచ్చు। ఏం కాదండి, బాగానే ఉంటుంది। చిన్నపిల్లలకి ఇవ్వాలనుకుంటే ఒక చిన్న ప్లేట్లోకి తీసుకొని ఒక 2-3 డ్రాప్స్ వాటర్ యాడ్ చేసేసి చిన్న ఉండల్లాగా చేసి ఉదయాన్నే ఖాళీ కడుపుతోటి కానీ లేదా నైట్ పడుకునే ముందు కానీ ఇస్తే పిల్లలకి బాగా డైజెషన్ అవుతుంది, ఇబ్బంది ఏమి ఉండదండి। ఈ సొంటి పొడి పిల్లలకనే కాదు పెద్దలకు కూడా చాలా బాగా పనిచేస్తుంది। వేడి పాలల్లో కానీ లేదా వేడి వాటర్లో మరిగించుకొని తీసుకోవడం వల్ల జలుబు దగ్గులు ఉన్నా తొందరగా తగ్గుతాయి। ఇంకోటి ఏంటంటే దీన్ని వారానికి 2 సార్లు కానీ ఇలా క్రమం తప్పకుండా తీసుకుంటే పిల్లల్లో ఖచ్చితంగా ఆకలి పెరుగుతుందండి। అలాగే కొంతమంది పిల్లలకి మలం అనేది గట్టిగా కూర్చోవడము, మల విసర్జన సరిగా కాక బాధపడుతూ ఉంటారు। అలాంటి పిల్లలకి రోజు మార్చి రోజు కానీ సొంటి పొడి 1 వారం రోజులు పాటిస్తే మల విసర్జన చాలా బాగా జరుగుతుంది। అలాగే నెలల పిల్లలు ఉంటారు కదండి,
వాళ్ళకి ఒక సొంటి కొమ్ము తీసుకొని ఒక అంటే ఇదివరకు ఉగ్గురాయి ఉండేది, ఇప్పుడు లేకపోతే ఏదైనా మంచిది గరుకు తలంలో చూసుకొని ఒక సొంటి కొమ్ము తీసుకొని కొంచెం వాటర్ వేసి సాది పిల్లలకి ఉగ్గు గిన్నెలో కానీ లేదా ఒక చిన్న గ్లాస్లో కానీ ఆ పేస్ట్ అనేది తీసుకొని తల్లిపాలు కలిపి ఇవ్వడం వల్ల పిల్లలు బాగా పాలు తాగుతారు, మంచిగా హాయిగా ఆడుకుంటారండి. ఈ సొంటి కొమ్మలు చాలా బాగా ఉపయోగపడతాయి. ఖచ్చితంగా ఈ పొడిని ట్రై చేసి చూడండి, మీ పిల్లలకు కూడా ఇవ్వండి, బాగా మీకు ఉపయోగపడుతుంది. మా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.